మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి కల్వరి విజయం పరిచర్య తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించాలని మనసారా వారిని ఆశీర్వదిస్తున్నాం. ఈ సమయంలో ధ్యానం నిమిత్తమై మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 13:8 మనం చదువుకుందాం. పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన సిలువకి వెళ్ళడానికి ముందు కొన్ని కార్యక్రమాలు చేశారు. దేవాలయాన్ని శుద్ధీకరించారు. దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తున్నారని, అక్కడ పావురాలు అమ్ముతున్న వారిని, ఎద్దులను విక్రయిస్తున్న వారిని, రోకలు మార్చుతున్నటువంటి వారిని ఆయనే మరి అక్కడ చేతికి మరి చండ్రకోలు పట్టుకుని వాళ్ళందరినీ కూడా కొట్టినట్లుగా, వాళ్ళందరినీ కూడా దేవాలయంలో నుంచి పంపించేసినట్లుగా మనం చూస్తాం. మరి ఎందుకు ఆయన అలా చేశారంటే, నా తండ్రి ఇల్లును మీరు వ్యాపార గృహంగా చేస్తున్నారు, నా తండ్రి ఇల్లును మీరు దొంగల గుహగా చేస్తున్నారని. మరి ఇక్కడ సందర్భం ఏంటంటే ట్రవెల్ మినిస్ట్రీ. మరి చాలా సంఘాల్లో శుద్ధీకరణ ఆచారం అనేటువంటిది ఉంటుంది, కొన్ని సంఘాల్లో ఉండదు. మరి యేసు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారిని పిలిచి వారందరినీ కూడా చక్కగా పంక్తులుగా కూర్చోబెట్టారు. మరి అక్కడ ఆయన ఒక టవల్ కట్టుకొని, మరి వాటర్ టబ్ ఉంది, దాంట్లో నీళ్లు ముంచి అందరు పాదాలు కడుగుతూ ఉన్నారు. అందరు బాగానే పాదాలు కడిగించుకుంటూ ఉన్నారు. మరి పేతురు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సీమోన్ పేతురు గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, ప్రభువా, నువ్వెన్నడూ నా పాదాలు కడగకూడదు, నువ్వు నా పాదాలు కడగటం ఏంటి అని చెప్పేసి యేసు ప్రభువారిని అడ్డగించారు. అప్పుడు యేసు ప్రభువారు ఇలా చెప్పారు, అతను చూచి, మరి ఇదిగో నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు అని. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇదిగో ఆ పాదములను కడిగారు. వాస్తవానికి ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్నటువంటి పై అధికారాన్ని, అక్కడ ఉన్నటువంటి తవాలని ఆయన నడుము కట్టుకున్నారు. మరి టవల్ కట్టుకోవటమే కాదు, పై వస్త్రం తీసి అవతలు పెట్టారు. పై వస్త్రం అనేది అధికారానికి సాదృశ్యం. ఆయన దేవాది దేవుడై ఉండి దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చారు. తను తాను తగ్గించుకున్నాడు. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు, మహనీయుడిగా మహాగణుడిగా ఉన్నాడు. అది నెలలో ప్రజలు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారికి అర్థం కాలేదు. మనం ఇన్ని పాటలు పాడినా, ఇంత ప్రార్థన చేసినా క్రౌడ్ అనేటువంటిది వారిని వెంబడించటలా. మరి యేసుక్రీస్తు ప్రభువారినే వెంబడిస్తూ ఉంది. ఆ జనసమూహాన్ని, ఆ క్రౌడ్ను చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. అందుకే ఆయన ఒంటరిగా దొరుకుతాడేమో, ఆయన్ని చంపేయాలనేటువంటి ఆలోచన వారికి కలిగింది. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి రాలేదు, పరిచర్య చేయించడానికి చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడని మార్కు సువార్తలో రాస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచారకుడని చెప్పడానికి మార్కు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందుకే అంటున్నాడు, దేవుని నశించిన దానిని వెనక రక్షించడానికి మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడని లోకా గారు తెలియజేస్తూ ఉంటే, మార్కు సువార్తలో రాస్తున్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికే వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అంటే మరి ఇక్కడ లీడర్షిప్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి రకరకాలైనటువంటి లీడర్షిప్ మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ ఈయన లీడర్షిప్ అనేటువంటిది, అధికారం అనేటువంటిది, అవన్నీ కూడా ప్రక్కన పెట్టేశారు. పై వస్త్రమును తీసి పక్కన పెట్టి ఆయన ఒక ట్రవల్ తీసుకుని నడుము కట్టుకొని వారందరి పాదములు కడగ మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా, యేసయ్య పాదములు కడిగాడు, తను తాను తగ్గించుకున్నాడు, తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యుల పాదాలు కడిగాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ పాదాలు ప్రపంచంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ పాదాలు ఏ ఇంట్లో మీరు అడుగు పెడతారో ఆ ఇంట్లో అద్భుతాలు జరగాలి, ఆ ఇంట్లో ఆశీర్వాదం పొందాలి, దీవెన కలగాలి. మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో, ఏ గ్రామంలో అడుగు పెడతారో, ఏ పట్టణానికి మీరు వెళతారో, ఏ దేశంలో వారు సాక్షిగా ఉంటారో, అక్కడ మరి ఆయన యొక్క అభిషేకం అనేటువంటిది
వీరి మీద నిలుచుండాలి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడిలారా, మరి ఈయనలో ఉన్న నాయకత్వాన్ని మనం చూస్తే సర్వెంట్ లీడర్షిప్ అంటే ఇదిగో నిలబట్టమే కాదు, తర్వాత పని చేయమంటమే కాదు, పని చేసి చూపించడం అనేది. మీరు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దేశ విదేశాల్లో సేవ చేస్తూ ఉంటారు. వారు బైబిల్ కాలేజీకి ఒకసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన పని ఏంటంటే, ఆయన సేవలో చాలా అలసిపోయి వచ్చారట. అర్ధరాత్రి వేళ వస్తే ఆ బైబిల్ కాలేజీలో వారు తిన్నటువంటి ఇవన్నీ కూడా ప్యాకెట్లను పడి ఉన్నాయంట. ఉదయ కాలంలో వీరు లేచారు. వీరు అవలపనాలు చేసుకుంటూ ఆయన వెళ్ళి ఆ కాగితాలన్నీ ఏరుతున్నాడంట. వాళ్ళ నాయకుడు ఏరుతా ఉన్నప్పుడు కాలేజీలో స్టూడెంట్స్ అంతా వీళ్ళ కాగితాలన్నీ ఏరారట. అది సర్వెంట్ లీడర్షిప్ అంటే. మరొక ఆయన గురించి నాకు బాగా తెలుసు. విశ్వాస కూడికలు జరుగుతూ ఉంటే అందరు తిని ప్లేట్లన్నీ అక్కడ పడేస్తారట. ఆ నాయకుడు వెళ్ళి ఒక్కొక్క ప్లేట్ కడుగుతున్నాడంట. ఆయన కడిగి చక్కగా కడుగుతూ ఉంటే అక్కడ ఉన్న విశ్వాసులు ఆడవారు అందరూ వచ్చి మా దైవజనుడు ఇలా పరిచర్య చేస్తున్నాడని వారు కూడా వచ్చి పరిచర్య చేశారంట. అంటే దారి చూపించడం, వారు చేస్తూ చేయించడం, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ లీడర్షిప్. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ సుఖాన్ని కోరుకోలేదు. ఆయన కష్టపడ్డానికి, శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, సైమన్ పీటర్ ఇలా చెప్తున్నాడు, ప్రభువా నువ్వెన్నడూ నా పాదాలు కడగకూడదయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వెక్కడా నేనెక్కడా, నా పాదాలు నువ్వు ఎలా కడుగుతావు ప్రభువా అంటూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన తన రక్తంతో కడిగేటువంటి దేవుడై ఉన్నాడు. కొన్ని సంవత్సరాల కిందట భౌతికంగా జరిగినటువంటి సంఘటన వివరణను మనం ప్రభునందు ప్రియులారా, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఆలోచన చేసినప్పుడు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపు లేవని చెప్పారు. సీమోను పేతురు పేరు ముందు మీ పేరు ఉంచుకున్నట్లయితే ఆయన అంటున్నారు, నేను నిన్ను కడగని ఎడల, సహోదరి సహోదరుడా, నేను నిన్ను కడగని ఎడల, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేదు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిన్ను విశ్వాసము ద్వారా నిన్ను కడిగేటువంటి దేవుడయ్యున్నా, నీ యొక్క జీవితాన్ని నీ హృదయాన్ని కడిగేటువంటి దేవుడయ్యున్నాడు. కుమారుడా నీ హృదయమును నా కిమ్ము, కుమారుడా కుమార్తె నీ హృదయాన్ని నా కిమ్ము అని ప్రభు చెప్పారు. నీ ఆశ తడగట్లేదు, నీ అంతస్తు అడగట్లేదు, నీ పదం అడగట్లేదు, నీకున్నటువంటి జ్ఞానము గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఆయన వజ్రాలు అడగలేదు, వెండి బంగారాలు అడగట్లేదు, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఏసయ్య హృదయాన్ని మాత్రమే అడుగుతూ ఉన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దారిలో అసూయ, ద్వేషము, కలహము, కక్షలు ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, వీటన్నిటి నుంచి కూడా నీవు ఇదిగో స్వస్థత పొందకుండా, వీటన్నిటి నుండి నీవు విడుదల పొందకుండా అనేక సార్లు దేవుని బిడ్డలారా నీవు ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే అర్థం ఏంటంటే ఆయన ఇంకా నిన్ను కడగలేదు. ఒకవేళ కడిగాడు కానీ పరిపూర్ణంగా కడగలేదేమో, నీకు జయం రాలేదేమో. వాక్యం వింటున్న వారులారా, నీ జనన విధం ఏదనగా ఏస్కేల్ గ్రంథంలో 16:4 మీరు చూసినప్పుడు నీ జనన విధము ఏదనగా అని అక్కడ ఒక సందర్భంలో తెలియజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. మీరు గమనిస్తే 7 వరకు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రం కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనా నీకు చేయవలనని ఎవరు కటాక్షింపలేదు, నీ అందు జాలి పడివాడు ఒకడును లేకపోయాను, నీవు పుట్టున్నాడే బయట నేలన పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొరలాడుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొరలు ఉన్న నిన్ను నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న ప్రియ శ్రోతలారా, జనన విధానాన్ని గురించి మనం వింటున్నాం. నీ జనన విధం ఏదనగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కొయ్యబడలేదు, తర్వాత మనం గమనిస్తే శుభ్రమగుటకు నీళ్లతో నువ్వు కడగబడలేదు, ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయింది. ఇది మానవుని యొక్క జీవితం, పుట్టిన నాడు నేల మీద పడవేయబడి ఉంటుంది, ఆ రక్తపు మడుగులో ఉంటాడు. ప్రభు అంటున్నాడు, అప్పుడు నేను నిన్ను చూశానయ్యా, ఇప్పుడు చూడటం కాదు దేవుడు, అప్పటి నుంచి నేను చూస్తున్నాడు. తల్లి గర్భంలో పిండముగా ఉండగానే, తల్లి గర్భంలో నీవు పిండముగా ఉన్నప్పుడే
నిన్ను చూసినవి నా కన్నులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులారా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డగా, క్రీస్తు రక్తంలో కరబడిన వ్యక్తిగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సువార్తికుడిగా నీ ఉండాలని మనవి చేస్తున్నా. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఏ విధంగా ఉంటారు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎలా ఉంటారండి అంటే, క్రీస్తుని పోలినటువంటి జీవితం. యేసుక్రీస్తు స్వార్థము లేనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి స్వార్థం అనేటువంటిది లేదు. నిస్వార్థపరుడై దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి రక్షకుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయనలో ఉన్న ప్రేమ, శాంతి, సమాధానం అనేటువంటిది కలిగి ఉండలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, ఆయన నిన్ను కడగని ఎడలా నీతో ఎలాంటి పాలు పంపులు లేవని చెప్పారు ఆయన. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా నీవు కడగబడాలి. దేవుని వాక్యం చేత కడగబడాలి. ఈ దినాల్లో మనుషులను మనం చూస్తే, మనుషులు కడగబడాలనేటువంటి ఉద్దేశంతో నదులలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అనేక సార్లు నదులలో స్నానం చేయటం మనం చూస్తూ ఉంటాం. దాని మీద రకరకాల నదులు ఉన్నాయి, మనకి రకరకాల సముద్రాలు ఉన్నాయి, సముద్ర స్థానాలు ఉన్నాయి. ఎందుకు వెళుతున్నారు అని అంటే, మరి ఇదిగో ఒక పక్క ఆరోగ్య సంబంధమైనటువంటి, మరి ఇదిగో గవర్నమెంట్ వారు, రకరకాలైనటువంటి ఆ యొక్క వైద్య సిబ్బంది వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు చెప్తూ ఉంటారు అంతమంది ఒకే మురికి నీళ్ళలో మునగకూడదని. మరి అయినప్పుడు కూడా మునుగుతూ ఉన్నారు. ఎందుకు మునుగుతున్నారు? అనేక మంది అక్కడ తొక్కిసలాడి చనిపోతూ ఉన్నారు. ఎందుకండి అంటే, కడగబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే. ఆ సముద్రంలో నేను స్నానం చేస్తే, అక్కడ నేను స్నానం చేస్తే నా పాపాలు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో వెళుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నువ్వే నదులలో మునిగినా, నువ్వెక్కడ సముద్రాల్లో మునిగినా, నీ పాపం పోవటం సంగతి తర్వాత కానీ, నీకు పుణ్యం రావటం సంగతి తర్వాత కానీ, నీవు పై బురద పోతుంది కానీ అంతరంగంలో బురద పోవట్లేదు. బైబిల్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ అది. నీ అంతరంగం చెడిపోయింది, అంతరంగం మోసకరమైనటువంటిది, అంతరంగము మోసకరమైన వ్యాధి కలిగినటువంటిదిగా ఉంది. ఈ మోసపూరితమైన హృదయంలో నుండి విడుదల కావాలంటే, నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించని దేవుని సన్నిధిలో అంగలార్చడం తప్ప మరొక మార్గం నీకు లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. మార్గములు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అనే విషయాన్ని బైబిల్ బోధిస్తూ ఉంది. అనేక మంది నా యొక్క తలరాతండి, దేవుడు నన్ను రాసేశాడు, నా తలరాత ఇంతే, నా గతి ఇంతే అని మన మనుషులైనటువంటి వారు మాట్లాడుతూ మనం వింటూ ఉంటాం దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పేతురు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు. ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు. ఆయనను, ఆయన బిడ్డలు కూడా పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. భక్తుడు చెప్తాడు, పాపరహితునిలో నుండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎలా పుట్టిన ఎడల మేలంట. ఏమండి, పాపముతో ఉన్నటువంటి మానవులలో పాపరహితుడు, ఏ పాపం ఎరగిన వాడు, ఏమండి, నూనూగు మేఘసాల వయసులో యవనస్తుడిగా ఉండి ఆయన 30 సంవత్సరాల వయసులో ప్రపంచ సువార్తలకు దీటుగా ఆయన అద్భుతమైన సువార్త పరిచర్యను జరిగించిన దేవాది దేవుడు ఈ భూమండలం మీద 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన వెంట జనం పరుగులెత్తారు, చనిపోయిన వారిని లేపాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు, చనిపోయి 3 దినాలైన లాజర్ను బ్రతికించాడు, సముద్రం మీద నడిచాడు, పేతుర్ని సముద్రం మీద నడపటం నేర్పించాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంజూరపు చెట్టుని శపిస్తే అది ఎండిపోయింది. ఆయన చాంద్ర రోగులను బాగు చేశాడు, పక్షవాయు కలిగిన వారిని నడిపించారు, మోగవారికి ముద్దుగా మాటలిచ్చాడు, అనేక మంది హాయిగా జీవించేటువంటి సుఖవంతమైనటువంటి పరిస్థితులు కల్పించాడు. పాపం చేత పట్టబడిన స్త్రీని ఆయన దగ్గర తీసుకుని వస్తే, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి, ప్రజలను ఆశ్చర్యచకితులను చేశాడు. మాలో పాపం లేదని ఎవడ నిరూపించగలడు? ఎవరు నిరూపించలేకపోయారు. రాళ్ళని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. రాళ్ల మధ్యలో నామతో అంటాడు, అమ్మా నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండాట్లు నీవెన్నడిక పాపము చేయకము. ఒక ఆమె పాపాత్మురాలని పిలుస్తూ వచ్చారు. పాపములో పట్టబడింది, పురుషుడిని మాత్రం పట్టుకోలే, స్త్రీని పట్టుకున్నారు.
యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. పాపము చేత పట్టబడిన స్త్రీ అని రాయబడింది అక్కడ. మరి పురుషుని ఎందుకు పట్టుకోలా? పురుష ఆధిక్యం కలిగినటువంటి ప్రపంచం, పురుష ఆధిక్యత వలనే స్త్రీలైనటువంటి వారిని చిన్నచూపు చూడడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం స్త్రీలైనటువంటి వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చింది. స్త్రీ అని పురుషుడని భేదం లేదని దేవుని వాక్యం బోధించింది. ఏ స్త్రీ ద్వారా లోకంలోనికి పాపం వచ్చిందో ఆ స్త్రీ గర్భాన్ని యేసుప్రభు జన్మించడం ద్వారా లోకాన్ని యేసుప్రభు వారి స్త్రీని వంటింటికే పరిమితం చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారి ఘన రక్షకుడు ఆమె కడుపులో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అది బైబిల్ యొక్క గొప్పతనం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, బైబిల్ స్త్రీకి ఎక్కడ కూడా తక్కువ చేసి చూపించలేదు. వాక్యం వింటున్న వారలారా, నమ్మదగినటువంటి దేవుడు ఈ పాపము చేత పట్టబడిన స్త్రీతో అంటున్నాడు, అమ్మా నేను ఎవరు శిక్షించలేదా, నేను కూడా శిక్షించడం చెప్పి నేను ఎవరు శిక్షించలేదా. ప్రేమాశ్వరి పైన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమకు సింబల్ గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ స్పిరిట్. దాని బిళ్ళారా, ఈయన సర్వలోకానికి రక్షకుడు. ఒక కులానికో ఒక మతానికో కాదు, సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి ఆయన జగద్ రక్షకుడు అయినటువంటి దేవుడు. ఆయన దేవుడు కాకపోతే ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తారు? ఆయన చనిపోయి మూడో దినాన మృత్యుంజయుడే, మరణమును సైతం జయించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన సువార్త కూడా మొట్టమొదటి స్త్రీకి కనిపించాడు. ఆయన స్త్రీ ద్వారానే పునరుద్ధాన సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, మీరు గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు. యెషయాగ్రంథం 1:15 మీరు గమనించినట్లయితే, కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకొనడి. 16-19 వరకు మనం చదువుకుంటాం. మీ అమావాస్య దినాలు, మీ ప్రార్థనలు నాకు, మీ నియమ కూటాలు ఇవన్నీ కూడా నాకు అసహ్యంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకని? ఎందుకంటే ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. యెషయాగ్రంథం 1:2 మీరు చదివితే, యెహోవా మాటలాడుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. యెహోవా మాటలాడుచున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి అనా. చూడండి ప్రియులరా, యెహోవా మాటలాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడట? మీరు గమనిస్తే అంటున్నాడు కదా, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకోరు. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకరు కొట్టబడదు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగిన, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, హృదయం అంతా కూడా పాపపు ఆలోచనలతో, హృదయం అంతా కూడా వ్యర్థమైన వాటితో నింపబడితే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు? దేవుని ఎలా స్తుతిస్తావు? నీ హృదయం ఖాళీ చేయబడాలి, నీ హృదయం కడగబడాలి. యేసు రక్తం ద్వారా ఆయన కడుగుతాడు, విశ్వాసం ద్వారా ఆయన కడుగుతాడు. ప్రార్థన చేయటం ద్వారా నీ హృదయం కడగబడతా ఉంది దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రాకుండా నీకు ఎలాంటి మేలు కలగదు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులారా, ఆయన నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు. మీరు గమనిస్తే మీ యొక్క రాతి హృదయం నేను తీసివేస్తాను. మిమ్మల్ని కడిగిన తర్వాత నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన మనసును ఇస్తాను. అంతేకాదు నూతన ఆత్మను మీలో పుట్టిస్తాను. నిన్ను కడిగి శుద్ధీకరించి నీ హృదయాన్ని కడిగి ఆయన నీకు ఇచ్చేటువంటి ఈవులు ఏంటంటే నూతనమైన హృదయం, న్యూ హార్ట్ ఇస్తాడు ఆయన. న్యూ టాట్స్, నూతనమైన తలంపులు ఇస్తాడు ఆయన. నూతన వస్త్రం ఇస్తాడు ఆయన, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. నూతనమైన బ్లెస్సింగ్స్, నూతన ఆశీర్వాదాలు ఇస్తారు. న్యూ స్పిరిట్, నూతన ఆత్మ నీలో పుట్టిస్తాడు ఆయన. నీలో రాతి గుండెను తీసివేసి మెత్తనైన మాంసపు గుండెను ఆయన అనుగ్రహించేదేవు. ప్రభునందు ప్రియులరా, ఒకసారి రాజుగారికి పిల్లలు లేరు. పిల్లలు లేనందువలన రాజుగారు చేసిన పని ఏంటంటే, ఒక ఆయన బయలుదేరి ఆ యొక్క ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు పంది పిల్లలను చూశాడు. పంది పిల్లలు చాలా ఒకటి అందంగా ఉంటే దాన్ని తీసుకున్నా కావాలని చెప్పారు. దానికి స్నానం చేయించారు,
మంచి బట్టలు వేశారు చక్కగా దాన్ని పక్కన పెంచుకుంటా ఉన్నాడు ఆయన బంగారం చేయనేశారు మరి ఆయన పెద్ద ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ లో మొత్తం మీద సామంతరాజులందర్ని పిలిచాడు దీనికి బంగారం గొలుసేశారు మెల్లో మరి చక్క మంచి డ్రెస్ కుట్టించారు మరి చక్కగా దాన్ని ఇచ్చుకొని తిరుగుతా ఉన్నాడు ఆయన అటు ఇటు తిరుగుతా ఉంటే ఆ రాజనగరంలో ఆ ప్రజల దగ్గరికి వెళ్లి చూస్తా ఉంటే ఒక మురుగుంట కనపడ గాని ఇది ఎగిరి అందులో పడిపోయింది చూడండి ఎప్పుడైతే పడిపోయిందో రాజుగారి కాల్తచ్చింది ఆయన అలిగి పడుకుంటే మంత్రి గారు చెప్పారు దాన్ని కాకపోతే దాని బాబులాంటి దాన్ని తీసుకొద్దాం అంటే లేదు లేదు దాని బుద్ధి మార్చాలి దాని మనసు మార్చాలని చెప్పారు అటువంటి పరిస్థితుల్లో ఆయన మంత్రి గారు ప్రకటన చేశారు ఏమని ఎవరైనా పంది హృదయాన్ని మార్చగలిగిన వారు ఉంటారండి అని అప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చి ఆయన ఒక రూమ్ తీసుకున్నారు ఈ పందికి ఆపరేషన్ చేశారు పంది పిల్లకు ఆపరేషన్ చేసి పంది గుండెని తీసేసి వాళ్ళు ఏం చేశారు గొర్రె గుండెని అమర్చారు ఇప్పుడు మురుగుంటలు వచ్చినప్పుడు దీనికి మరలా సోకు చేశారు ఈ మురుగుంటల దగ్గర ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బలవంతులైన వారిని పెట్టారు ఎందుకని ఒకవేళ దూకితే దాన్ని అలా పట్టుకుని వేసేయండి అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో దేని బిళ్ళారా చాలామంది ఉన్నారు కానీ అది తల వంచుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతేగాని అంతకుముందు ఉన్నటువంటి దానిలాగా అది ఎగరటం కానీ మురుగుంటలు పట్టడం కానీ చేయలేదు దేవుని బిడ్డలారా మానవుని యొక్క హృదయాన్ని కూడా దేవుడు కఠినమైన హృదయాన్ని తీసివేసి ఆయన మాంసపు గుండును మెత్తనైన మాంస గుండును ఇస్తాడు కఠినమైన మనసు కఠినమైన స్వభావం తీసివేస్తారంటున్నారు దేవుని వాక్యం చెప్తుంది ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరిగి హఠాత్తుగా నాశనమగునని దేవుని వాక్యం సెలవిస్తాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ సీమోని యొక్క పేతురు పాదాలు కడిగాడు కడిగినప్పుడు నేను నిన్ను కడగని ఎళ్ళ నాతో నీకు పాలు పంపులు లేవని ఎప్పుడైతే చెప్పాడో ప్రభు నా యొక్క బాడీ అంతా కూడా నిలువెళ్ళ నన్ను కడిగయ్యా అంటే దేవుని బిడ్డలారా అంటాడు స్నానం చేసిన వాడు బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు మాత్రమే కడుక్కుంటాడని చెప్పా ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా దేవుని వాక్యమన్న నీవు గమనించినట్లయితే నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డగా ఉండాలి యేసు రక్తము చేత నీవు కడగబడిన కుమారుడిగా కుమార్తెగా ఉండాలని కోరుకుంటావు అన్నాడు యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మనలను కడిగి పవిత్రల పరుస్తుంది మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మనకు తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా 10వ వచనం మీరు చదివితే మనం పాపము లేని వారని చెప్పుకునే ఎడల మనం దేవుణ్ణి పాపముగా చేసిన వారు అవుతాం అబద్ధికునిగా చేసిన వారు అవుతాం మానవుడు జన్మ పాపి మానవుడు కర్మ పాపి మానవుని యొక్క జన్మ కర్మత పాపములను శుద్ధీకరించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందుకే దావీదు మహారాజు అంటాడు దేవా నేను పాపములో పుట్టినవాడను నేను నా తల్లి గర్భములో ఉండగా నేను పాపములోనే నా తల్లిగా నన్ను గర్భం ధరించానని చెప్తా ఉన్నా పాపంతో పుట్టాను అంటున్నాడు పాపములో పుట్టినవాడు కాబట్టి మీకు మేలు కలగకుండాకు మీ పాపములే కారణమని రాస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా మా తండ్రులు పాపం చేసి నశించిపోయారు వారి దోష శిక్షను మేము భరిస్తూ ఉంటున్నాం తల్లిదండ్రుల యొక్క దోషములు పితరుల యొక్క దోషములు 3-4 తరాలుగా తండ్రి బిడ్డల మీద పనిచేస్తూ ఉన్నాయని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది దేవుని బిడ్డల ఈ పాప దోషముల నుంచి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు ఈ పాపం వలన జరిగేటువంటి శిక్ష వలన నీవు శాపగ్రస్తుడుగా శాపగ్రస్తురాలుగా ఉంటున్నావు మా దగ్గరికి పాలిటెక్నిక్ చదివిన ఒక ఆయన వచ్చాడు 11 రోజులు సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేసుకున్నాడు దేవుని బిడ్డలారు అప్పటి వరకు అతనికి తెలియనటువంటి అద్భుతమైన విషయం 11 రోజుల దేవుడు ఆయన దర్శించారు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు కళ ద్వారా మాట్లాడాడు ఆయనకు రక్షణ ఇచ్చేత కలిగింది బాప్తీసం ఇచ్చాం దేవుని బిడ్డలారా ఆయన చెప్పాడు నేను చాలా చోట్లకు వెళ్ళారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు నాకు మైండ్ సరిగ్గా ఉండేది కాదు నేను మారు మనసు పొందిన తర్వాత పాపక్షమాపణం పొందిన తర్వాత సన్నిధిలో దేవునితో సహవాసం చేసిన తర్వాత నాలో ఉన్న చెంచల స్వభావం పోయింది అన్నాడు వివాహమైంది 2 పిల్లలు అద్భుతంగా దేవుని సేవలో ఉన్నాడు దేవుని పిల్లలారా ఆయన నిన్ను కడిగిన ఎడల నీవు అద్భుతంగా వాడబడతావు ఆయన నిన్ను కడిగిన ఎడల నీ శరీరము అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేకులకు సాక్షిగా జీవిస్తావు ఏసు రక్తంలో కడగబడ్డావా కడబడకుండా తిరుగుతున్నావు బైబిల్ ఎలా రాయబడింది కడగబడని వారి మాలిన్యము నుండి కడగబడని తరం ఒకటి కలదు అన్నాడు పాపముల నుంచి విడుదల పొందకుండా మారుమనసు లేకుండా అనేక మంది దినాల్లో సేవను బయలుదేరుతున్నారు వర్ధిల్లలేకపోతున్నారు కొంతకాలం అయిన తర్వాత మూసేస్తున్నారు దుకాణం బంద్ చేస్తూ ఉన్నారు దేవుని యొక్క పరిచర్య అంటే దేవుని సేవ కఠినంతో కూడినటువంటిది ఏమండి దేవుని సేవ ఎంతో ప్రత్యేకమైంది
పరిశుద్ధమైంది పవిత్రమైంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. లోకం కోసమో మనుషుల కోసమో దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యేసయ్య నిన్ను కడిగిన ఎడల ఆయనతో నీకు పాలు పంపులు ఉంటాయి. ఎవడైనా నా స్వరం విని నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో నేనును నాతో వాడు సహవాసం చేస్తారని చెప్పి భోజనము చేయదు అని చెప్పాడు. భోజనం అంటే సహవాసం. ప్రకటన గ్రంథం 3:20లో ఈ మాట మనం చదువుకుంటాం. హృదయం అనే తలుపు యొద్ద నిలబడి ప్రతిరోజు ప్రభు నిన్ను తడతా ఉన్నాడు. ఇంకెంతకాలం నిద్రపోతావు, ఇంకెంతకాలం మోసపోతావు, ఎంతకాలం ఇలా జీవిస్తావు, బిడ్డా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, బేటా ఇది నీ టైం, దిస్ ఈజ్ బ్లెస్సింగ్ టైం అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎంతకు రాగలిగితే, దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగితే, ఆ వాక్యం ద్వారా దేవుని యొక్క మాట దేవుని స్వరము గుర్తించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు మార్చి అద్భుతమైన రీతిలో నిన్ను నడిపిస్తాడు. దేవాది దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. సీమోను పేతుర్ని ఆయన కడిగాడు, పరిశుద్ధపరిచాడు, ప్రత్యేకపరిచాడు, ఆయన పరిచర్యలు ఘనంగా వాడుకున్నాడు. ప్రపంచ చరిత్రలో అనేక వేలాది ఆత్మలను సంపాదించడానికి ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది రక్షించబడ్డారు, ఒక్క ప్రసంగం ద్వారా 5,000 మంది రక్షించబడ్డారు, ఒక్క ప్రసంగం ద్వారా 8,000 మంది పురుషులు రక్షించబడ్డారు. సర్వలోకానికి వెళ్ళాడు, తన సర్వసృష్టికి సువార్తను ప్రకటించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. నేను ప్రభు అని పిలిచటానికి అర్హుని కాదు, ప్రభు సిలివేస్తున్న సమయంలో ప్రభు అని ఎవడో నాకు తెలియదని బొంకిన వాడిని, అందుకే నన్ను మామూలుగా సిలివేయద్దు, నన్ను తలకిందులుగా సిలివేయండి అని చనిపోయినప్పుడు తలకిందులుగా సిలివేయించుకున్నటువంటి మహాభక్తుడు సెయింట్ పీటర్, సైమన్ పీటర్. దేవుని బిడ్డలారా, పేతురు భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుగా గొప్ప సేవ జరిగించి దేవుని శక్తిని లోకంలో రుజువు చేసి యేసుక్రీస్తు యొక్క గొప్ప కార్యాలను ప్రపంచానికి చూపించిన వాడు, వీరుడు, ధీరుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో పేతురు యొక్క జీవితాన్ని ఒకసారి స్టడీ చేయగలిగితే, పేతురు యొక్క జీవితంలో యేసు ప్రభువు తనను కడగటం ద్వారా అద్భుతమైన కార్యాన్ని చూడగలి. అట్టి దీవుని ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుని నీకు దీవించాలంటే దేవుని దగ్గరికి రండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన రక్తంతో కడిగి ఆయన యొక్క కృపతో నేను కప్పి భద్రపరిచి బలపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ఈ సమయం అందు నీ వాక్యం ద్వారా మాతో నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. సీమోను పేతురు నేను నిన్ను కడిగినేళ్ళ నాతో నీకు పాలు పంపులేవని చెప్పారు ఆయన. ప్రభువా మొదటైతే నన్ను కడగద్దన్నాడు, కానీ ప్రభువా నువ్వు నన్ను కడగమన్నాడు తండ్రి. ప్రభువా మా అపరాధంలో నుంచి మేము కడగబడాలి, మా శాపగ్రస్తమైన జీవితాల నుంచి మేము కడగబడాలి. మా హృదయం ప్రభువా లోకముతో నింపబడినప్పుడు, మా హృదయం పాపము శాపముతో నింపబడినప్పుడు తండ్రి మేమెంత ప్రార్థన చేసినా ఫలింపు ఉండదని, నామినల్ క్రిస్టియన్గా ఉండిపోతామని. ప్రభువా నిజమైన క్రైస్తవుడికి, నిజమైన దేవుని బిడ్డలుగా ఉండాలంటే నిజమైనటువంటి మారు మనసు మాకు అవసరమని మీరు మాతో మాట్లాడారు. అటు దీవెని ఆశీర్వాదం వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక.